రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని వెల్చల్ గ్రామంలో సహదేవి సముద్ర చెరువుపైన ఆధారపడి దాదాపుగా 200 కుటుంబాలు జీవనోపాధి సాగిస్తున్నాయి. హఠాత్తుగా గత 2 రోజులుగా వైరస్ సోకి చేపలు చనిపోతున్నాయి. వైరస్ సోకకుండా 2 లక్షలు వెచ్చించి మందు పిచికారీ చేయించినా కూడా ఫలితం లేకపోయింది. దాదాపుగా 10 టన్నుల వరకు నష్టం జరిగిందని అంచనా. ఈ ఘటనతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున వెంటనే జిల్లా స్థాయి మత్స్యశాఖ అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మత్స్యకారులను ఆదుకోవాలని వెల్చల్ గ్రామ ఫిషర్ సొసైటీ ప్రెసిడెంట్ బాలకృష్ణయ్య మరియు మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సహదేవ సముద్రంలో గత ఆగస్టులో గవర్నమెంట్ నుంచి చేపలు ఇవ్వనైనది. అట్టి చేపలకు వైరస్ వచ్చి ఇంతకుముందు ఒక 5 టన్నులు ఇప్పుడు ఒక 10 టన్నులు చనిపోయిన జరిగింది. ఈ వైరస్ నుంచి చనిపోతుంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ మనకు ఫ్రీగా ఇచ్చిన దీన్ని ఫస్ట్ ఒకసారి మందు వాడినప్పుడు 1 లక్ష రూపాయలు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి మందు వాడితే 1 లక్ష రూపాయలు, 2 లక్షలు ఖాళీ మందులకే అవుతుంది. కాబట్టి మా జీవనోపాధి మొత్తం కోల్పోతుంది. కాబట్టి చెరువు పైన 170 మంది మన 170 కుటుంబాలు ఆధారపడి ఉండేది ఈ సహదేవ సముద్రం పైన. అందుకోసం మాకు అందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇటు విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మాకు తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.